ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు అరుదనే చెప్పుకోవాలి. అందులోనూ వాట్సప్ నేటి యువతను కట్టిపడేసి కొందరినైతే బానిస చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మొబైల్ యాప్స్ వచ్చినా వాట్సప్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అయితే వాట్సప్కు పోటీగా ఎనీటైమ్ అనే యాప్ రాబోతుందట. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ యాప్ని త్వరలోనే విడుదల చేయనుందట. వాట్సాప్లో లాగానే ఎనీటైంలో కూడా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్, ఫోటోలు, వీడియో షేరింగ్, ఎన్క్రిప్ట్ మెసేజ్లు వంటి ఫీచర్లుండనున్నాయి. ఈ నూతన యాప్లో కేవలం ఇన్స్టెంట్ మెసేజింగ్ ఫీచర్లే కాకుండా ఆన్లైన్ షాపింగ్, ఆర్డర్స్ ఇవ్వడం, టికెట్స్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్ లాంటి అనేక సదుపాయాలుంటాయట. ప్రస్తుతం అమెజాన్ ఈ యాప్ను అంతర్గతంగా టెస్టింగ్ చేస్తుందట. ఈ యాప్ విషయమై కొందరు యూజర్లను ఇప్పటికే అమెజాన్ సర్వే చేసిందట. కొత్తగా ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాడితే అందులో ఏమేం ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు అన్న విధానంలో ఆ సర్వేలో ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే అమెజాన్ తన ఎనీటైమ్ యాప్ను రూపొందించినట్లు సమాచారం. ఈ యాప్ను వినియోగించాలంటే ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదట. స్నేహితులను తెలిసిన వాళ్ల పేర్లతో సెట్ చేసుకునే ఆప్షన్ దీనిలో ఉంటుందట. కేవలం స్మార్ట్ ఫోన్లోనే కాకుండా పర్సనల్ కంప్యూటర్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకునేలా ఎనీటైమ్ యాప్ను రూపొందిస్తున్నారు.